ఎట్లా మీ లవ్ స్టోరీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ ఎలా ఒప్పించావు ఏం జరిగింది అసలు స్టోరీ స్టార్టింగ్ లో బాగా గొడవలు మా ఇంట్లో కూడా ఎవరు నాకు ఈ డౌట్ ఎప్పటి ఉంది నార్మల్ గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే రెగ్యులర్ గా ఎవరి గురించి మాట్లాడుకున్నా ఇండస్ట్రీ లో ఎవరు చూసినా కూడా ఆమెకేంట్రా కోటీశ్వరం చేసుకుంది అరే వాళ్ళ ఆయన ఫుల్ సెటిల్డ్ అందుకే అందుకే చేసుకుందేమో ఇట్లా రెగ్యులర్ మన కమెంట్స్ కూడా అవే వస్తూ ఉంటాయి అరే వాడు రిచ్ అందుకే చేసుకుందేమో ఇట్లా కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా నీ లైఫ్లో ఇలా జరిగిందా దాంట్లో హీ వాస్ డూయింగ్ జాబ్ విజయవాడలోనే అంటే లిటరలీ వాళ్ళ బిజినెస్ డాడ్ బిజినెస్ లో హెల్ప్ చేస్తున్నట్టు సో ఇద్దరం వీవర్ నోవేర్ కానీ ఇద్దరం ఫ్రమ్ నో వేర్ వీ వెంటూ హైదరాబాద్ హైదరాబాద్ లో జాబ్ సంపాదించుకున్నాడు తను హైదరాబాద్ లో వచ్చిన తర్వాతే నేను జాబ్ సంపాదించుకున్నాను సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు ఏం చేస్తున్నా తను జాబ్ చేస్తూ చేస్తూ జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు నేను జాబ్ చేస్తూ చేస్తూ వదిలేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సో అట్లా నేను అనుకుంటాను ఓకే విజయ్ లేకపోయి ఉంటే అసలు నాకు ఈ కెరీర్ ఉండేది కాదేమో అని విజయ్ కూడా అనుకుంటాడు ఓకే నేను లేకపోయి ఉంటే తన కెరియరే అసలు ఇలా ఉండేది కాదేమో వాళ్ళ నాన్న దగ్గర ఇంకా పనిచేసుకుంటూ ఉండేవాడేమో లేదా ఇంకేం చేస్తూ ఉండేవాడో అసలు నాకే హోప్లెస్ ఆర్ క్లూలెస్ కెరీర్ ఉండేదేమో అని సో వీ గివ్ క్రెడిట్ టు ఈచ్ అదర్

స్టూడెంట్ అప్పట్లో సో అది చూసి సరే మా అక్క వాళ్ళ పాపకి ఇది గిఫ్ట్ ఇద్దామని ఫస్ట్ టైం వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయింది చూసుకున్నాము తర్వాత నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం ఈమెయిల్స్ చేసుకున్నాం ప్రొపోజ్ చేశాడు ఇంటర్నెట్ అంటే స్నాప్ చాట్ వాట్సాప్ అట్లాంటివి ఏమి లేవు కదా చేసుకునే వాళ్ళు ఇంటర్నెట్ షాప్ కి వెళ్ళి ఎస్ అవును చేసుకునే వాళ్ళు ప్రపోజ్ చేస్తాడు నో అన్నాను నీకోసం ఏమైనా చేస్తా అంటే చేస్తా అన్నాను తర్వాత ఇంట్లో నో అన్నారు తర్వాత మేము అనుకున్నాము వెళ్ళిపోయాము లిచ్ పీబుల్ చూసుకున్నారు యా ఫైట్లు జంపింగ్లు చేసి మామూలుగా కాదు మామూలుగా కాదు రెండు మూడు సార్లు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చారు అట్లా అట్లా అయింది మొత్తానికి లాస్ట్ కి పాప పుట్టిన తర్వాత పేరెంట్స్ నాన్నగారు ఒక్కళ్ళు కొంచెం అడమంట్ గా ఉండే తర్వాత పాప పుట్టిన తర్వాత ఆయన కూడా కలిసిపోయారు ఇప్పుడు యూఆర్ ఆల్ హ్యాపీ ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నా కోసం ఇప్పుడన్నా నేను ట్రిప్స్ అబ్రాడ్ ట్రిప్స్ కి వెళ్ళారన్నా ఈవెంట్స్ ఉన్నా వాళ్ళు వచ్చి ఉంటారు పాపని చూసుకోవడానికి విజయ్ కూడా ఆఫ్ కోర్స్ చూసుకుంటాడు విజయ్ చెప్తుంటే నేను చూసుకుంటాను కదా అంటే లేదు నిన్ను కూడా చూసుకోవాలి అని చెప్పి మా అమ్మ నాన్న పిలుస్తాం వాళ్ళు చాలా సపోర్టివ్ అమ్మ నాన్న ఇప్పుడు వచ్చిన ఒక క్వశ్చన్ ఫ్లోలో వచ్చింది అన్ని సంవత్సరాలు చూసుకున్న పేరెంట్స్ గ్రేటా అప్పుడే పరిచమే లవ్ ఉన్న ఆయన గ్రేటా ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది నిలిపోవాలి అంటే ఇంకో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగో ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అనే పాయింట్లో ఎందుకు లేరు ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ పెంచిన పేరెంట్స్ గొప్ప లేకపోతే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కలిసి ఉండే పార్ట్నర్ ఎక్కువ అంటే ఎలా చెప్తారు ఎవరన్నా అదే ఆ టైంలో మైండ్ సెట్ ఎలా ఉంది ఒక అంటే తెలిసి తెలియని ఏజ్ లో బయటకు వచ్చేసావా లేదా ఆలోచించుకునే బయటకు రావడం జరిగింది ఆలోచించి ప్లానింగ్ తో అయితే తీసుకున్న స్టెప్ కాదు నేను లైఫ్ లో ఆర్ బిగ్ బాస్ లో కానీ అన్ని ఫ్లో చేసినవే సో ఇది ఏమైందంటే ఒక మాటల యుద్ధం జరిగినప్పుడు ఓకే ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే నేను ఈ డెసిషన్ తీసుకున్నా ఓకే ఇంకా నేను ఐ కెనాట్ నాట్ టేక్ దిస్ ఎనీమోర్ అనిపించినప్పుడు సో ఇంట్లో జరిగిన గొడవల్లో మాటల్లో కొన్ని కొన్ని అలా చెప్పలేదు ఎవరు గ్రేట్ చెప్పలేదు ఎవరు గొప్ప ఇద్దరు ఇప్పుడు ఒకవేళ నేను మామ్ కాకముందు ఈ క్వశ్చన్ అడుగుంటే అఫ్ కోర్స్ మా ఆయన గొప్ప అని చెప్పుండేదాన్ని ఎందుకంటే నేను అమ్మ నాన్నను వదిలేసి నేను ప్రేమ కోసం వచ్చేస్తాను కాబట్టి ఇప్పుడు నవ్ ఐ మామ్ సో పిల్లలకి పేరెంట్స్ కి ఉండే అటాచ్మెంట్ ఏంటి అండ్ ఆ లవ్ ఏంటి నాకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు ఎవరు గొప్ప అంటే నేను ఖచ్చితంగా చెప్పలేను నేను ఇద్దరు రెండు కళ్ళు ఏది గొప్ప అంటే ఏం చెప్తారు సో ఓ మై బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్ అప్పటి వరకు ఉన్న నొప్పులన్నీ దాని ఫేస్ చూడగానే మాయం హుష్కాకి అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు అబ్బా నువ్వు ఎనీ మదర్ ఎనీ ఫాదర్ ని కూడా అడుగు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేరు వర్ణనాతీతం సో ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత లైఫ్ ఎలా చేంజ్ అయింది తను చూసుకుంటూ తను స్కూల్లో పంపించాలి తనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇదంతా ఎలా ఎలా ఉంది ఎలా ప్లాన్ చేసినా ఎలా అనిపించింది ఆ టైంలో ఇంకొంచెం అంబేషస్గా మారాను ఇంకొంచెం ఓకే ఇంకా ఎక్కువ సంపాదించాలి దీని ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నాకు అర్షిన్ అంటే ఎంత ఇష్టం అంటే లిటరలీ ఐ డోంట్ నాట్ హాఫ్ అ సెకండ్ బేబీ నాకు అంత పిచ్చి అది అంటే మా ఆయనకు కూడా అదంటే అంత ఇష్టం సో అర్షిన్ నానా అర్షిన్ ఏ ఆర్ ఎస్ హెచ్ ఈ అర్షిన్ అర్షిన్ సీలం शेट्टी యా మొత్తం ఇద్దరు కలిపి పెట్టారు గొడవ ఇద్దరికి ఎలా అడుగడుగున ఎనీ కపుల్ ఖచ్చితంగా గొడవలు ఉంటాయి మేము ఇద్దరం కూడా బాగా కొట్టుకున్నాం అండ్ బాగా ప్రేమించుకుంటాం అది డిఫరెంట్ స్టోరీ నువ్వు ఏ కపుల్ అన్నా అడుగు గొడవ పడకుండా ఏ కపుల్ ఉండరు అంటే ఆ గొడవలు వేరు ఈ పేరు విషయంలో గాని రిలీజియన్ విషయంలో గాని ఏమైనా ఫైట్స్ ఏని ఇద్దరికి అయితే అయితే అయ్యే గొడవలే వాటి వల్ల నాకు అసలు నాకు గొడవలే ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్ పేరు విషయంలో అయింది పాపకి హిందూ నేమ్ పెట్టాలని విజయ్ నేనేమో లేదు ముస్లిం పేరే పెట్టాలి అని నేను అప్పట్లో ఎందుకు ఈ ఐడియా రాలేదు ఇద్దరు రిలీజియన్స్కి కలిపి ఒక పేరు ఉంది కదా లైక్ సమీరా నేహ ఇట్లాంటి పేర్లు ముస్లిమ్స్లోనూ ఉంటాయి హిందూస్లోనూ ఉంటాయి నాకు అప్పుడు ఏంట్రా నాకు వెలగలేదు అని అనిపించింది బట్ ఇంకోటి ఏముండింది అంటే మా పేరెంట్ మా పెద్దక్క చిన్నక్క వీళ్ళ పిల్లల పేర్లు ఆర్ మా పేర్లు అన్నీ కూడా ఏం ఈ ఈన్ అని ఎండ్ అవుతాయి మెహజబీన్ మెహజరీన్ నా పేరు ఒకటి ఏ ఉంటుంది షబీనా లేకపోతే మెహబీన్ మెహరీన్ సమ్రీన్ ఇట్లా అందరివి ఇన్ సో అందులోనే మ్యాచ్ అవ్వాలి అర్షీనే పెట్టాలి అని నేను డిసైడ్ అయ్యాను విజయము లేదు తిది ప్రకారం గాతో స్టార్ట్ అవ్వాలి గీత అనిపడు మాకు అట్లాంటివి ఏమి ఉండవు నేను పెట్టాను అన్న ఫుల్ గొడవలు అయ్యాయి ఇంటి పేరు ఎలాగో మీదే ఉంటుంది కదా సీలం శెట్టి పేరన్నా మాది పెట్టచ్చు కదా అని ఫుల్ గొడవలు అయ్యాయి బట్ ఇప్పుడు వీఆర్

నేను ఐ నెవర్ సే నో టు హెమ్ అండ్ హీ నెవర్ సేస్ నో టు మీ ఏమున్నా వాళ్ళ సైడ్ నేను వెళ్తాను మా సైడ్ తను కూడా వస్తాడు కాకపోతే వాళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు నేనేం పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కూడా ఏం చూస్తే మా అమ్మ నాన్న వాళ్ళు వేసుకుంటారు నన్ను సో వాళ్ళ సైడ్ అందుకే నాకు ఇన్స్టాగ్రామ్లో ఆర్ పర్సనల్గా మెసేజెస్ పెడుతూ ఉంటారు ఎప్పుడు మేమే పెట్టుకుంటారేంటి వాళ్ళే పెట్టుకోరేంటి అని నేను పెట్టుకుంటాను మావే వాళ్ళే పెట్టాలంటే విజయ్ పెట్టుకోవచ్చు కానీ నేను ఆయన ఐదు నెవర్ జడ్జ్ ఆర్ ఐ సే నో టు హెమ్ తన పెట్టుకోండి నేనే రిలీజియన్స్ గొడవలు లేకపోతే హ్యాపీగా సో